ఒకరికి చేయాల్సిన ఆపరేషన్ మరొకరికి చేసి పేదల ప్రాణాలతో చలగాటమాడుతున్నారని జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు చప్పరి జయశ్రీ అన్నారు. కరీంనగరంలో మాతా శిశు సంరక్షణ కేంద్రంలో నాయకులు ధర్నా చేపట్టారు. అధికారుల నిర్లక్ష్య వైఖరి నశించాలంటూ నినాదాలు చేశారు. వైద్య శాఖ నిర్లక్ష్యానికి పేద మహిళ బలవుతోందని చప్పరి జయశ్రీ తెలిపారు. బాధిత మహిళకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. గర్భిణీకి సమయం ఉండగా ప్రసవం కాకముందే 7 నెలల్లో శస్త్రచికిత్స చేశారని ఆరోపించారు. వేణవంక మండలం నరసింగాపూర్ గ్రామానికి చెందిన సదరు మహిళకు న్యాయం చేయాలని, నిర్లక్ష్యంగా వ్యవహరించిన వైద్యులను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. సదరు మహిళ పూర్తి సంరక్షణ బాధ్యత తీసుకోవాలని కోరారు. మండల నర్సింగాపూర్ గ్రామానికి చెందిన మహిళ గర్భవతి అయిన మహిళ నెలల నిండని గర్భవతి మహిళ మొన్న ఇక్కడికి హాస్పిటల్కి రావడం జరిగింది. దాని మీద ఒకరికి చేయాల్సిన శస్త్రచికిత్స మరి ఈ మాలతి అనే అమ్మాయికి చేయడం జరిగింది. మరి దాని గురించి మభ్యపెట్టే ప్రయత్నం చేసిన ఆసుపత్రి వర్గాలు. మేము నిన్ననే బీజేపీ భారతీయ జనతా పార్టీ అంతా కూడా ఇక్కడ రావడం జరిగింది. మరి సూపరింటెండెంట్ గారితో కూడా మాట్లాడితే వారు సరియైన సమాధానం చెప్పకనే దాటివేయడం జరిగింది. మరి నిన్నటి నుంచి ఇప్పటి వరకు కూడా మేము మళ్ళీ పదే పదే అందరం అడిగితే నిలదీస్తే మేము నిలదీగా వాళ్ళకి సరైన న్యాయం చేస్తామని మాట ఇచ్చిండ్రు. కానీ నిన్నటి నుంచి ఇప్పటి వరకు చూస్తే పేషెంట్ తాలూకా వాళ్ళకి కానీ వాళ్ళ పేషెంట్కి కానీ పేషెంట్ సంబంధించిన వాళ్ళకి కానీ వాళ్ళు ఎటువంటి హామీ కానీ ఎటువంటి ట్రీట్మెంట్ కానీ సరియైన రీతిలో జరగట్లేదని తెలుసుకొని మేము మళ్ళీ కూడా ఈ రోజు ఈ విధంగా ఇక్కడికి రావడం జరిగింది. భార్యకు సుమారు ఆ విధంగా మరి దారుణంగా సర్వీస్ బుక్ లో బదులు ఒకరు వచ్చి డైరెక్ట్ కట్ చేసారు. కట్ చేసినా గానీ మళ్ళీ ఇప్పుడు ఆ తర్వాత ఏమంటున్నారు అంటే వాళ్ళు అసలు కనీసం పట్టించుకోవట్లేదు. ఆపై ఒక అరగంట సేపు నా భార్య ఎంత మొత్తుకున్నా నా భర్తను విలువడం అని చెప్పినా అని మూలకు పడేసి వదిలేసారు. వాళ్ళు దాన్ని ఎట్లా కవర్ చేసుకోవాలని దాని అన్నిటికి మాత్రమే ఆలోచిస్తారు. ఇప్పటికీ నా బేబీ పరిస్థితి లోపల ఉన్న బేబీ పరిస్థితి ఏంటనేది ఏం చెప్పట్లేదు వాళ్ళు ఎవరు. ఏంటంటే వీళ్ళు అన్ని యాంటీబయాటిక్స్ ఇస్తున్నారు, కనీసం కేసీ చూపించమంటే చూపించట్లేదు. ఇప్పటికీ అసలు వీళ్ళు ఇచ్చే మందులకు వాటికి వీటికి బేబీ పరిస్థితి ఏంది, గ్రోతింగ్ ఎట్లా, ఇవన్నీ ఎవరు పట్టించుకోవట్లేదు. ఏమంటున్నారు అంటే కుట్లయితే తగ్గుతాయి మీరు వెళ్ళిపోండి అని అంటున్నారు.